చూసినట్టయితే యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు అని. ఫార్ అంటే యాక్చువల్ గా దూరం అనే మీనింగ్ లో యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు, as far as I see అంటే నేను చూసినంత వరకు, as far as I understand అంటే నేను అర్థం చేసుకున్నంత వరకు, as far as I remember నాకు గుర్తున్నంత వరకు, ఇట్లాంటి అన్ని కాంటెక్స్ట్ లో కూడా మీరు ఈ సెంటెన్సెస్ ని యూజ్ చేయొచ్చు ఇన్ ద సింప్లెస్ట్ మేనర్ ఆఫ్ కోర్స్, రైట్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ద మీటింగ్ ఈస్ స్కెడ్యూల్డ్ ఫర్ టుమారో, ద మీటింగ్ ఈస్ స్కెడ్యూల్డ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ షెడ్యూల్డ్, షెడ్యూల్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదు. డూ రిమెంబర్ దట్ ఇట్ ద రైట్ ప్రొనౌన్సియేషన్ ఈస్ స్కెడ్యూల్డ్, షెడ్యూల్, ఓకే. సో దిస్ ఈస్ ఇన్ ప్యాసివ్ వాయిస్, అఫ్ కోర్స్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. ద మీటింగ్ ఈస్ స్కెడ్యూల్డ్ ఫర్ టుమారో అంటే మీటింగ్ రేపటికి స్కెడ్యూల్ చేయబడింది నాకు తెలిసినంత వరకు అని మనం చెప్తున్నాం, ఓకే. ఇక్కడ యాజ్ ఫార్ యాజ్ వీ రిమెంబర్ వెన్ ఇట్ ఈస్ అబౌట్ యువర్ యునో couple and you know about your love stories and whenever you are memorizing your love whatever you can say like as far as we remember we met at the party at that party last year ante well manaki gurtunnanta varaku manamu lekapothe naaku gurtunnanta varaku manamu aa party lo kalusukunnam last year ani cheppadaniki ఓకే. ఈ విధంగా యాజ్ ఫార్ యాజ్ వీ రిమెంబర్ వీ మెట్ ఎట్ దట్ పార్టీ లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ మనం ఆ పార్టీలో కలుసుకున్నాం మనకు గుర్తున్నంత వరకు, ఓకే. ఇట్లా యాజ్ ఫార్ యాజ్ ద వెదర్ ఫోర్కాస్ట్ గోస్ అంటే వెదర్ మన వాతావరణ శాఖకు సంబంధించిన ఫోర్కాస్ట్ అంటే ముందే వాళ్ళు చెప్తారు కదా ఫోర్కాస్ట్ ఏంటి గోస్ దానికి సంబంధించినంత వరకు ఏంటి అంటే ఇట్స్ గోయింగ్ టు బి సన్నీ ఆల్ ద వీక్, ఇట్స్ గోయింగ్ టు బి సన్నీ, సన్నీ అంటే ఎండ, ఎండ కొట్టడం, ఇట్ ఈస్ సన్నీ అంటే ఎండ కొడుతున్నది ఎండగా ఉంది అని చెప్పడం. Well, all the week and it's going to be sunny all the week ante mottam week anta kuda enda kottabothundi e deni prakaram as far as the weather report forecast goes ante vatavarna shakhaku sambandhinchina forecast prakaram sambandhinchinanta varaku kuda em ani cheptunnaru it's going to be sunny all the week ante mottam varam anta enda kottabothundi ani. As far as I understand nenu ardham chestunnanta varaku the Manipur violence has some dangerous hidden agendas, ఓకే. అది రెండు ట్రైబల్స్ మధ్యలో గొడవ కాకుండా దాని వెనకాల ఏదో భయంకరమైన ఎజెండాస్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను నాకు అర్థమైనంత వరకు. యాజ్ ఫార్ యాజ్ ఐ అండర్స్టాండ్ ద మణిపూర్ వైలెన్స్ హ్యాస్ డేంజరస్ డేంజరస్ హిడెన్ ఎజెండాస్, హిడెన్ అంటే దాగి ఉన్నటువంటి, దాని వెనకాల చాలా భయంకరమైన ఎజెండాస్ దాగి ఉన్నాయి అని నేను నాకు అర్థమైనంత వరకు అనిపిస్తుంది అని చెప్తున్నాను, ఓకే. వెల్ గైస్, యాజ్ ఫార్ యాజ్ హిస్ హెల్త్ ఈస్ కన్సర్న్డ్ అతని హెల్త్ కి సంబంధించినంత వరకు, ఓకే, అతని హెల్త్ విషయంలో అని చెప్పవచ్చు లేదా అతని హెల్త్ కి సంబంధించినంత వరకు హి హస్ బీన్ ఫీలింగ్ మచ్ బెటర్, అతను చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నాడు బాగున్నాడు ఇప్పుడు అని చెప్పడానికి. యాజ్ ఫార్ యాజ్ హిస్ హెల్త్ ఈస్ కన్సర్న్డ్, ఇది కన్సర్న్ అనేది యూజువల్ గా మనం ఒపీనియన్ చెప్పేటప్పుడు చెప్తాం, అతని హెల్త్ కి సంబంధించినంత వరకు అని కావచ్చు, నాకు తెలిసినంత వరకు అని చెప్పినప్పుడు కూడా యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్డ్ అని చెప్పొచ్చు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో కంటే కూడా యాజ్ ఫార్ యాజ్ ఐ ఆమ్ కన్సర్న్డ్ అనేది సౌండ్స్ బెటర్, ప్రెటీ మచ్ బెటర్, ఓకే. ఎస్పెషల్లీ వెన్ యూఆర్ గివింగ్ యువర్ ఒపీనియన్స్, వెన్ యూఆర్ మేకింగ్ యువర్ ఒపీనియన్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద డిబేట్స్, బీట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గ్రూప్ డిస్కషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఎగ్జాంపుల్, యాజ్ ఫార్ యాజ్ ద ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్, ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు ద ఈవీఎంస్ ఆర్ నాట్ క్రెడిబుల్, ఈవీఎంస్ అనేవి నమ్మదగినవి కాదు అని చెప్తున్నారు. అప్పుడు ఏంటి యాజ్ ఫార్ యాజ్ ద ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్, ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు, ఎలక్షన్స్ కి చెందినంత వరకు ఈవీఎంస్ ఆర్ నాట్ గుడ్, నాట్ క్రెడిబుల్, ద ఈవీఎంస్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ క్రెడిబుల్ అంటే అవి నమ్మదగినవి కాదు అని చెప్తున్నారు. దట్స్ వై ద జపాన్ అండ్ అమెరికా హ్యావ్ బ్యాండ్, ఆల్రెడీ బ్యాండ్ దెమ్ ఎనీవే, దట్స్ అ డిఫరెంట్ టాపిక్. కమింగ్ బ్యాక్, యాజ్ ఫార్ యాజ్ హిస్ స్కిల్స్ ఆర్ కన్సర్న్, అతని స్కిల్స్ కి సంబంధించినంత వరకు, అతని స్కిల్స్ కి చెందినటువంటి విషయంలో ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే కమల్ ఈస్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా, కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా అన్డౌటెడ్లీ యాజ్ ఫార్ యాజ్ హిస్ స్కిల్స్ ఆర్ కన్సర్న్, యాక్టింగ్ స్కిల్స్ ఆర్ కన్సర్న్, తెలిసిన విషయమే కదా. అతని స్కిల్స్ కి సంబంధించిన వరకు, స్కిల్స్ అంటే నైపుణ్యాలు, ఓకే, ఈస్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ ఇట్లా చెప్తాం. అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆఫ్ కోర్స్, యాజ్ ఫార్ యాజ్ ద కలెక్షన్స్ ఆర్ కన్సర్న్డ్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆర్ కన్సర్న్డ్, ద సలార్ మైట్ బీట్ బాహుబలి, సలార్ బాహుబలిని కొట్టేయచ్చు అని చెప్తున్నాం.
సర్దార్ బాహుబలిని బీట్ చేయొచ్చు. ఏంటి, యాజ్ ఫార్ యాజ్ ద కలెక్షన్స్ ఆర్ కన్సర్న్, కలెక్షన్స్ కి సంబంధించినంత వరకు బాహుబలిని సర్దార్ బీట్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకే గైస్, సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్స్, దిస్ ఇస్ హౌ వీ కెన్ డ్రాప్ అవర్ ఒపీనియన్స్ వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ టు ద డిస్కషన్స్ ఆర్ ఇన్ టు ద డిబేట్స్, రైట్ గైస్? దిస్ సౌండ్స్ రియలీ ఇంట్రెస్టింగ్ గైస్, రైట్? I think I am right. Okay? As far as I am concerned, you like this class. Well, if you like this class, give me a thumbs up and don't forget to hit the subscribe.